గదిలో పెట్టి కొడితే పిల్లయిన పులిలా ఎదురు తిరుగుతుంది అంటారు ఫ్రాన్స్లో ఇప్పుడు జరుగుతుంది అదే పనికి మాలిన ఉపన్యాసాలు పనికి మాలిన సూచనలు పనికి మాలిన హితబోధలు చేస్తున్నారు మూర్ఖులైనటువంటి శాంతి కామకలు శాంతి ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు శక్తివంతుడిగా ఉంటాయి అశాంతిని రేకెత్తించే వాడి మీదన తన్ని కంట్రోల్ చేయాలి శాంతి వచనాలు చెప్తే కాదు బుద్ధుడు చెప్పిన శాంతి వచనం వలన ప్రపంచమంతా బాగుపడిపోయి అందరం శాంతం చేయట్లా గాంధీ గారు చెప్పినటువంటి శాంతి వచనం వలన ఈ దేశానికి స్వతంత్రం రాలేదు ఒక అల్లూరి సీతారాం రాజు వచ్చింది ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చింది ఒక భగత్ సింగ్ వల్ల వచ్చింది భయపడ్డ బ్రిటిష్ వాడు వెళ్ళాడు కానీ ఈయన శాంతికి భయపడిపోలేదు ఇలాంటి పనికి మాలిన పుస్తకాలు రాశారు మన దేశంలో కూడా ఆ దరిద్రం మనల్కి ఎప్పటికీ వెంటాడుతుంది రెండో పక్కన ఫ్రాన్స్ కానీ యూరప్ దేశాల్లో ఈ దిక్కుమాలిన శాంతి శాంతి అంటే ఏంటి మనం తప్పు చేయకూడదు ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు తప్పొద్దయ్యా అని చెప్పాలి అయినా తప్పు చేస్తానన్నప్పుడు చూసి చూడనట్టు పోదాంలే అనుకుంటే చేత కాని దద్దమ్మ అవుతావు అసమర్థుడు అవుతావు ప్రస్తుతం పాలకులు కోట్లకి కోట్లు పడగలెత్తి లగ్జరీగా బ్రతుకుతూ ఆ లగ్జరీ ఉండాలంటే శాంతి వంక చెప్పుకుని ఈ అరాచకాలను ప్రోత్సహించే వరల్డ్గా తయారయ్యారు కానీ వేరే దేశాల మీద వద్దానికి మాత్రం వీళ్ళందరూ బాంబులు ప్రదర్శిస్తారు కానీ వీళ్ళు చేయరు ఇప్పుడు చూడండి ఉక్రెయిన్ రష్యా మీద కుసుకొల్పి మళ్ళీ శాంతి గురించి ప్రపంచానికి ఇచ్చి చెప్తారు తాలిబాన్ల చేతికి ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చి శాంతి గురించి ప్రపంచానికి చెప్తారు ఇది అద్దమ్మలు ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్లో ప్రజల్లో ఒక స్పందన వచ్చింది తిరుగుబాటు వచ్చింది ఏంటంటే ఇప్పుడు వాడెవడో ఒకడు విదేశాల నుంచి వచ్చినటువంటి వాడు శరణార్థిగా వచ్చినోడు సిగ్నల్ లైట్ వేస్తే ఆపకుండా కారుని మీదకి తీసుకెళ్ళిపోయాడు తప్పుకున్న పోలీస్ కాల్చాడు పోలీస్ కాల్చి చంపడాన్ని చూపెడుతున్నారు అతన్ని అరెస్ట్లు కథ నడుస్తోంది తప్పించి అతన్ని అతన్ని వంక పెట్టి దేశమంతా అల్లకల్లోలం చేసిన వాళ్ళు ఎవరు నీచులు అన్నం తిన్నటువంటి ద్రోహులు అన్నం పెట్టిన చేతిని కరిచే కుక్కలు అట్లాంటి వాళ్ళని సమర్థించుకుంటూ వస్తుంటే ఇప్పుడు మండినటువంటి ఫ్రాన్స్ ప్రజలు ఈ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పోలీస్ అధికారి కాల్చి చంపాడో అతనికి అనుకూలంగా ఒక క్రౌడ్ ఫండింగ్ బిగించేశారు ఒక మిలియన్ డాలర్లు జమైనా అంటే ఇరవై నాలుగు గంటలు తిరిగే ఒక మిలియన్ డాలర్లు అతన్ని అతని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎందుకంటే ఈ తీవ్రవాద ముఠాలు ఏ దేశం వెళ్తే ఆ దేశాన్ని మతరాజ్యం కిందకి మార్చాలనుకునే ముఠాలు ఇస్లామిక్ రాజ్యాలు స్థాపించాలనుకునే దుర్మార్గులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ నేరాన్ని క్రైమ్ని లేకపోతే అరాచకం చేసి సాగిస్తున్నటువంటి వైనానికి తిరుగుబాటు అది శాంతి పేరుతో చంపేస్తుంటే చూస్తా కూర్చుని పోచుకోలు కబులు చెప్పే ఫ్రాన్స్ అధ్యక్షుడు లాంటి పనికి దద్దమ్మలకి ప్రజల తిరుగుబాటు చంప సమాధానం